నిజామాబాద్ జిల్లా బీఫ్గల్ మండలంలోని ప్రభుత్వ దవాఖానాన్ని ముట్టడించారు గల్ఫ్ కార్మికులు. గల్ఫ్ వెళ్లే కార్మికులు రెండు డోసులు తీసుకుంటేనే అనుమతి ఉంటుందన్న అరబ్ కంట్రీలు. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో గల్ఫ్ అన్నలు దవాఖానా వద్ద ధర్నా చేపట్టారు. ఇక దీంతో విషయం తెలుసుకున్న బీఫ్గల్ ఎస్ఐ ప్రభాకర్ అక్కడికి రావడంతో గొడవ సంతమణిగింది. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఈనింటి నుంచి ఇచ్చేది కాదు, నా ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు, నీకు ఎవరికి సొంతం వచ్చి ఇచ్చేది కాదు. ఇచ్చిన ఒక్క వ్యాక్సిన్ విలువ కంపల్సరీ చెప్పాల్సిందే, పలానా ఆయనకి ఇచ్చినాం ఆధార్ కార్డు అని. అవునా కదా? ఇప్పుడు మనకు వచ్చిన ఇష్యూ ఏంటి అంటే 28 రోజుల లోపల ఇచ్చేస్తే మనకి ఏమన్నా వీసాలు తొందరగా వెళ్ళిపోతాం, మనకు రెండు అది అర్థమైంది నాకు. కానీ అది చేయాల్సిన పని నా చేతుల్లో ఆయన చేతుల్లో లేదు కదా, అది కలెక్టర్ సార్కి ఇవ్వాలి. మీరు ఇచ్చింది సార్ సార్ దృష్టికి పోతుంది, నేను కూడా మా సిటీ సార్కి మెసేజ్ పెడతాయి. ఇది మీరు పోయి మండల్ మున్సిపాలిటీ.